హైదరాబాద్ లో టిఆర్ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీల వివాదం కాకరేపుతుంది సిటీలో భారీగా టిఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు దీనిపై జీహెచ్ఎంసీ అధికారులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు రాత్రిలోపు ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగించాలి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయమా అని ప్రశ్నిస్తుంది బీజేపీ నగరంలో బ్యానర్ వర్షం చేస్తున్నారు ఏ చౌరస్తా గాని ఏ బస్తీ గాని ఏ గల్లీ గాని ఎక్కడ చూస్తే అక్కడ టిఆర్ఎస్ బ్యానర్లు కనబడుతుంది బ్యానర్ పెడితే కూడా ఇబ్బంది లేదు కానీ ఇదే కేటీఆర్ గారు బ్యానర్ పెడితే కేసులు బ్యానర్ పెడితే చాలన్లు బ్యానర్ పెడితే పీకేస్తాం అని గతంలో ఒక మొత్తం సిటీలో ఉన్న బ్యానర్ పీకేసాడు 2020 లో జీవో 68 తీసుకొని వచ్చారు అంటే బ్యానర్లు పెడితే ఎవరైనా తీయాలని ఒక జియో కూడా తీసుకొని వచ్చారు మళ్ళా జియో పరిస్థితి ఏంది ఆ జియోని కాపాడతారా లేక ఆ జియో ఆపోజిషన్ పార్టీ పైననే ఇంప్లిమెంట్ అది మా పార్టీ పైన ఇంప్లిమెంట్ కాదు మా నాయకులు మా లీడర్లు మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లు బ్యానర్ పెడితే ఆ జియో పనికిరాదు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా పెడితే ఆ జియో ఇంప్లిమెంట్ అవుతుంది ఆ విధంగా ఒక కొత్త ప్లాన్ తీసుకొని వచ్చినారా